సీను అలా ట్రాక్టర్ దగ్గరికి అందరిని బయటికి తీసుకు ట్రాక్టర్ని ట్రాక్టర్ ని చూడగానే అందరూ ఇలా అంటూ ఉంటారు ఇదేంటి ట్రాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది ట్రాక్టర్ కదా అని చెప్పి అంటే అప్పుడే సీను ఇలా అంటూ ఉంటాడు అవును ట్రాక్టరే అని చెప్పి అంటే మరి కార్ అని అంటూ ఆత్య అంటుంది అలా అనేసరికి పెద్దది కావాలి కదా మన అందరం వెళ్ళాలి అంటే అందుకని ట్రాక్టర్ని రెడీ చేయించాను నేను అని అంటూ సీను అంటే అది ఏదో ట్రాక్టర్ అని చెప్పొచ్చు కదా కార్ అని ఎందుకు చెప్పావు అని అంటూ ఆత్య అంటుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న పద్మ ఇలా అంటూ ఉంటుంది అవునరా కార్ అయితే కంఫర్టబుల్గా ఉండేది కదా ట్రాక్టర్లో ఎలా వెళ్తాం అని అంటే మనకి అంత పెద్ద కార్ లేదు కదమ్మా కార్ వెళ్ళడానికి కుదరదు అందుకనే ట్రాక్టర్లోనే వెళ్ళాలి ఇప్పుడు అని అంటూ సీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇక ఇక ఈ ట్రాక్టర్లో ఎలా వెళ్తామో ఏంటోరా చాలా భయంగా ఉంది అని అంటూ పద్మ అంటుంది అలా ఏమీ కాదు చాలా హ్యాపీగా సరదాగా ఉంటుంది ట్రాక్టర్లో వెళ్తే అందరం కలిసి వెళ్ళొచ్చు అని అంటూ సీను అంటూ ఉంటాడు అందుకే ఈ ట్రాక్టర్ని నేను అరేంజ్ చేశాను అని అంటూ సీను అంటే ఇక అప్పుడే శివరామ్ కూడా అవునవును ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో ఎక్కాను ట్రాక్టర్ని ఇప్పుడు ఎక్కితే బాగానే ఉంటుందిలే అందరం కలిసి ఇలా సరదాగా వెళ్ళచ్చు అని అంటూ శివరాం అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఎలా ఎక్కేది దీన్ని అని అంటూ ఉంటే ఇక ఒకరి తర్వాత ఒకరు ఎక్కేసి దాన్ని మనం సపోర్ట్ చేసుకొని ఎక్కాలి అంతే అని అంటూ వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు సరే అయితే నేను ఎక్కుతాను ఆ తర్వాత పద్మ నేను ఎక్కిస్తాను రా అని చెప్పి అంటూ వెంకట్రావు ట్రాక్టర్ పైకి ఎక్కేస్తాడు ఎక్కిన తర్వాత పద్మని ఇలా చేయి పట్టుకొని పైకి ఎక్కిస్తే పద్మ ఎక్కుతుంది ఆ తర్వాత ఇలా అంటూ ఉంటుంది బామ్మ అదే సుమితే ఎక్కారు మరి నేనేలా ఎక్కేదిరా అని చెప్పి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సుందరమ్మ అనేసరికి ఇక ఇలా నేను ఎక్కిస్తానమ్మా అని చెప్పి అంటూ ఇక అందరూ కలిసి సుందరమ్మని పైకి ఎక్కిస్తారు అలా ఎక్కించిన తర్వాత శివరామ్ ఎక్కేసి పార్వతిని పైకి ఎక్కించుకుంటారు ఇక ఆ తర్వాత వెంటనే ఆద్య రామలక్ష్మి అలాగే జానకి రఘురామ్ మాత్రం కింద ఉండిపోతారు అప్పుడు సీను కూడా వాళ్ళ పక్కనే ఉంటాడు ఇక ఇప్పుడు నేను ఇలా ఎక్కేది అసలు మనకి ఎక్కటం రాదు కదా అని అంటూ ఆద్య అంటే ఏ నేను లేనా ఇలా ఎత్తి పైన కూర్చోబెడతాను అని అంటూ ఆద్యని ఇలా ఎత్తుకోబోతాడు సీను ఇక అప్పుడే ఆద్య ఏ అని చెప్పి అంటూ దూరం జరుగుతుంది ఇక అప్పుడే అలా కాదులే నేను చెయ్యి అందిస్తాను పైకి వచ్చేసాయి అని అంటూ సీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా బాగుంది ఎత్తుకుంటానంటావేంటి అని అంటూ ఆద్య అంటుంది అలా అనేసరికి సరేలే అని అంటూ సీను పైకి ఎక్కేసి రా రా ఇలా రా అని చెప్పి అంటూ ఆద్యకి చెయ్యి ఇస్తూ ఉంటే అప్పుడే ఆద్య రామలక్ష్మిని చెయ్యి పట్టుకొని ముందుకు లాగి రామలక్ష్మి ఫస్ట్ నువ్వు ఎక్కు ఆ తర్వాత నేను ఎక్కుతాను అని అంటూ ఆద్య రామలక్ష్మిని ఇలా లాగుతుంది ముందుకి ఇక అప్పుడే రామ లక్ష్మికి సీను చేయిస్తే రామలక్ష్మి గట్టిగా పట్టుకోబావా కింద పడేసావు అని చెప్పి అంటూ రామలక్ష్మి అంటే రామలక్ష్మిని చాలా అతి కష్టం మీద సీను పైకి లాగుతాడు ఎక్కువ ఎక్కువ అని చెప్పి అంటూ ఇలా లాగి లోపలికి తోసేస్తాడు ఆ తర్వాత ఆద్య అలా వస్తూ ఉంటే ఆద్యని చూసి చాలా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక్కడ సీను ఆద్యని ఇలా చెయ్యి అందిస్తూనే తనని ప్రేమగా అలా చూస్తూ ఉంటాడు ఇక ఆద్య చెయ్యి పట్టుకొని సీను తనని ఇలా పైకెత్తుతాడు ఇక అమాంతం ఆద్య అలా వస్తూ ఉంటే సీను అలాగే చూస్తూ ఉంటే అంటాడు ఇక ఆద్య సీను ముందు నుంచి నడుచుకుంటూ చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అంత ఫ్రీగా వెళ్ళిపోతున్న ఆద్యని చూసి అందరూ షాకింగ్గా ఆద్య వైపే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శివరామ్ ఇలా అంటూ ఉంటాడు అదేంటి సీను ఇందాక రామలక్ష్మిని ఓ లాగేశావు తన అంత బరువుగా ఉంది ఆద్యం ఇంత ఈజీగా ఎక్కేసిందేంటి అని అంటే అమెరికా ఫుడ్ కదా మావయ్య అందుకనే అంత ఈజీగా తను పైకి వచ్చేసింది వెయిట్ అంత ఉండదులే అని చెప్పి అంటూ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అని అంటూ సీను ప్రేమగాల చూస్తూ చెప్తూ ఉంటాడు ఇక అందరూ ఓహో అవునా అని అంటూ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత సీను సిగ్గుపడుతూ ఆతిని గు అలాగే చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వెంకట్రావు అందరూ అలా నవ్వుతూ ఉంటారు చెల్లమ్మ ఇక మిగిలింది మీరే మీరు కూడా వచ్చేసేయండి అని అంటూ ఉంటే అవునురా రఘు అందరూ ఎవరు మొగుళ్ళు వాళ్ళ పెళ్ళాలని పైకి ఎక్కించేశారు నువ్వు కూడా జానకిని ఎక్కించు అని అంటూ సుందరమ్మ అంటుంది అలా అనేసరికి రఘురామ్ సరేనంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయి ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోయి ముందు బాగానే డ్రైవింగ్ చేయడానికి అక్కడ ట్రాక్టర్లో ఎక్కేస్తాడు అలా ఎక్కిన తర్వాత జానకిని అక్కడికి వచ్చేస్తుంది అలా వచ్చేసి అలా రఘురామ్ వైపు చూస్తూ ఉంటుంది తనకి ఎక్కటం రాదు కదా అలాగే చూస్తూ టెన్షన్ టెన్షన్గా రఘురామ్ వైపు చూస్తూ ఉంటే రఘురామ్ అలా జానకిని చూసి చెయ్యి అందిస్తాడు ఇక అప్పుడే ఆ చెయ్యి పట్టుకొని జానకి పైకెక్కుతుంది ఇక పైకెక్కి అలా ప్రేమగా రఘురామ్ని చూస్తూ అలా కూర్చుంటుంది వాళ్ళిద్దరూ చెయ్యి అందించుకోవటం అలా ప్రేమగా కనిపించటం అందరూ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అలాగే అందరూ ట్రాక్టర్లో ఎక్కి నుంచుంటారు ఇక అప్పుడే ఇక ఇలా వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటారు వెంకట్రావు వాళ్ళంతా ఇక అప్పుడే జానకి ఇలా కింద పడిపోతే ఇక రఘురాం చెయ్యి అడ్డు పెట్టి తను కింద పడకుండా ఇలా పట్టుకుంటాడు ఇక జానకి అలాగే రఘురామ్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరం వెళ్ళొచ్చు ఏంటంటే మనం పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ఇలా కదా అని అంటూ శివరామ్ పార్వతితో అంటూ ఉంటే ఇక పార్వతి నవ్వుతూ ఇలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే స్టార్ట్ చేయనయా స్టార్ట్ చేయి వెళ్దాం అని అంటూ శివరామ్ అంటూ ఉంటాడు ఇక వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు ట్రాక్టర్ స్టార్ట్ అయిపోతుంది అందరూ జాగ్రత్తగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి కింద పడిపోతాం అని అంటూ వెంకట్రావు చేసేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ ట్రాక్టర్ని స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేశాక ఇక్కడ వీళ్ళంతా పడిపోతామేమో అని గట్టిగా పట్టుకోమని చెప్పి అలా అలా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ రఘురామ్ ట్రాక్టర్ని స్టార్ట్ చేసి అక్కడ హుక్ తగిలించకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ట్రాక్టర్ వెళ్ళిపోతూ ఉంటే అదేంటి మనం కదలట్లేదు ట్రాక్టర్ సౌండ్ వస్తుంది అని అంటూ అందరూ అలా చూస్తారు చూసేసరికి రఘురామ్ జానకి ఇద్దరు మాత్రమే ట్రాక్టర్లో అలా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ చూసి అరుస్తూ ఉంటారు అయినా కూడా వీళ్ళు మాత్రం వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ ఆద్య ఇలా అంటూ ఉంటుంది అదేంటి మనల్ని ఇక్కడే వదిలేసి అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంటూ అరుస్తూ ఉంటుంది అప్పుడే అమ్మ నాన్న అని రామలక్ష్మి ఇక్కడ అన్నయ్య అని చెప్పి పద్మ అందరూ అరుస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఈ హుక్ తగిలించకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు అసలు వేసారా లేదా అని కూడా చూసుకోరా అని అంటూ ఆద్య అంటుంది అలా అనేసరికి ఇప్పుడు అందరూ గొడవ చేయకండి వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు కదా అక్కడ ఇక్కడ మనం అరుస్తూ కూర్చుంటే అక్కడ సినిమా టైం అయిపోతుంది అందుకని వెంటనే ఏదో ఒకటి మనం ఆలోచించాలి మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏమీ ఆలోచించలేము అని అంటూ సీను అంటాడు అలా అనేసరికి ఇప్పుడు ఎలా వెళ్దాం రా అని అంటే అందరూ కిందకి దిగండి చెప్తాను ఏదో ఒకటి ఆలోచన వస్తుంది మనం వెళ్ళటానికి అని అంటూ సీను అంటాడు ఆ తర్వాత రఘురామ్ జానకి ఇద్దరు కలిసి ట్రాక్టర్లో అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ జానకి కింద పడపోతే రఘురామ్ చెయ్యి అడ్డు పెట్టి అలా చేతిని అలాగే ఉంచితే జానకి ఆ చెయ్యిని గట్టిగా పట్టుకొని ప్రేమగా ఇలా అంటూ ఉంటుంది మీరు నా కోసం ఇలా చెయ్యి పట్టడం కింద పడకుండా చూసుకోవటం ఈరోజు ఎంత బాగుందో తెలుసా ఏ ముహూర్తాన ఆజమని మన ఇద్దరిని ఇలా అందరినీ కలిసి సినిమాకి వెళ్దాం అనిందో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత బాగున్నారు నాతో అని అంటూ జానకి అంటూ ఉంటుంది ఇక ఏమనుకోవద్దండి కింద పడిపోయి మిమ్మల్ని పట్టుకున్నాను నేను అని అంటే రఘురామ్ ఏమీ మాట్లాడు ఇక అప్పుడే జానకి రఘురామ్ చెయ్యి గట్టిగా పట్టుకుని ఇలా అంటూ ఉంటుంది ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు ఇలా మన ఇద్దరం వెళ్తూ ఉంటే వెనకాల అంతమంది మనతో వస్తూ ఉన్నా కానీ ఎవ్వరు వస్తున్నట్టుగా అనిపించట్లేదు మన ఇతరమే ఏకాంతంగా ఇలా హ్యాపీగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ జానకి ఉంటే రఘురాం కూడా నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక సైకిళ్ళ మీద అందరూ వస్తూ ఉంటారు ఇక వెంకట్రావు అలా సుందరమ్మని పద్మని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉంటే శివరామ్ పార్వతిని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక సీను ఏమో ఆర్జని ముందు కూర్చోబెట్టుకొని రామలక్ష్మిని వెనకాల తీసుకొని వస్తూ ఉంటాడు ఇక సైకిల్ తొక్కుతూ ఉంటే ఇక శివరామ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటే ఇలా బాగుందా అని అంటూ ఆయస పడిపోతూ తొక్కుతూ ఉంటాడు సైకిల్ని వెంకట్రావు ఇలా తన రింగుని ఇలా అనుకుంటూ నా రింగు పోతుంది గాలికి అని చెప్పి అనుకుంటూ వెంకట్రావు తన రింగుని సరి చేసుకుంటూ అలా వస్తూ ఉంటాడు అబ్బా మీరు సరిగ్గా తొక్కండి అంటే మీరు తక్కువ ఇద్దరిని తొక్కుతున్నాను ఉండండి అని అంటూ వెంకట్రావు అలా సైకిల్ని తొక్కుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత సీను సైకిల్ని స్లోగా తొక్కుతూ ఉంటే ఆత్య ఇలా అంటూ ఉంటుంది ఏంటి డప్పు నువ్వు ఇంటి దగ్గర ఎగరటం కాదు ఇలా ఫాస్ట్గా తొక్కటం నేర్చుకో అని అంటే నేను దిగుతాను నువ్వు తొక్కు అని చెప్పి అంటూ సీను అంటే ఇక ఆది అలా కూర్చొని ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అలా సీను వాళ్ళంతా అలా వస్తూ ఉంటారు ఇక సడన్గా వెనక్కి చూసి ఏమండి ఎవరు లేరండి వెనకాల మన ఇద్దరం మాత్రమే వెళ్ళిపోతున్నాం అని అంటూ జానకి అనేసరికి ఇక ట్రాక్టర్ ఆపి వెనక్కి చూసి ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇదేంటి మనం లోకం మర్చిపోయామండి అసలు వాళ్ళు రాకుండానే మన ఇద్దరమే వెళ్ళిపోతున్నాము అని అంటూ ఇద్దరు చాలాసేపు నవ్వుకుంటూ ఉంటారు ఇక రఘురాం జానకి చాలా నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఇంటి దగ్గర ఉన్నారో ఏంటో మళ్ళీ రివర్స్ తీయండి వెళ్ళి తీసుకొద్దాం అని అంటూ జానకి అంటే ఇక రఘురామ్ నవ్వుతూ ఉంటాడు ఇక ఇద్దరు మీరు నేను ఎక్కానో నా మీద కోపమో సంతోషమో ప్రేమో తెలియదు కానీ అందరినీ మర్చిపోయారు అని అంటూ జానకి రఘురామ్ ఇద్దరు చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వెంకట్రావు సైకిల్ తక్కుతూ ఇలా వచ్చేసి ఇక ట్రాక్టర్కి అడ్డు పెడతాడు ఇక అప్పుడే ఏంటి బావా అలా వచ్చేసావు మీ అమ్మ ఎప్పుడు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను అత్త నిజంగానే నీ కొడుకు ముందు చూపే కానీ వెనక లేదు డైరెక్ట్ ట్టుగా ముందుకే వెళ్ళిపోయాడు చూడు వెనకాల మనం ఉన్నది కూడా చూసుకోలేదు అని అంటూ ఉంటే జానకి రఘురామ్ నవ్వుతూ ఉంటే రఘురాంకి సిగ్గేస్తూ ఉంటుంది ఇక అంతలో శివరామ్ కూడా వచ్చేస్తాడు అన్నయ్య చాలా ఆయసంగా ఉంది తెలుసా అన్నయ్య నువ్వు మమ్మల్ని వదిలేసొచ్చావు అని అంటూ శివరామ్ అంటూ ఉంటాడు అంతలో ఆద్య వాళ్ళు ఎక్కడా అని చెప్పి జానకి అడిగితే వస్తున్నారేమో వదిన వెనకాల సీను సైకిల్ తగ్గుతున్నాడు వాళ్ళు ఇద్దరు అని అంటూ ఉండగానే సీను వాళ్ళు వచ్చేస్తారు ఇక సైకిల్ దిగిన తర్వాత ఆయాస పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే సీను ఇలా అంటూ ఉంటాడు అత్తయ్య ఏంటత్తయ్య మేము వెనకాల వస్తున్నాం కదా మేము ఉన్నామా లేమా కూడా చూసుకోకుండా మీరిద్దరే వచ్చేస్తారా ఇలా మావయ్య అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు నువ్వైనా చూడొచ్చు కదా అత్తయ్య అని చెప్పి అంటే నేనేం చేయాలి మీ మావయ్య వెనకాల వాళ్ళు ఉన్నారా సరిగ్గా లేరా అని చూసుకోవాలి కదా అని చెప్పి జానకి అంటుంది సరే సరేలే ఇక్కడే వాదించుకుంటూ ఉంటే టైం అయిపోతుంది అందరూ ఇలాగే వెళ్ళిపోదాం పదండి బావగారు మేము ఇలాగే వచ్చేస్తాం మీరు కూడా అలాగే రండి అని అంటూ వెంకట్రావు అంటాడు అలా అనేసరికి సరే సరే అని చెప్పి అందరూ సైకిల్ తీసుకొని సినిమా థియేటర్ దగ్గరికి బయలుదేరి వచ్చారు అలా వచ్చేసరికి ఇక రఘురామ్ జానకి ఇద్దరు ట్రాక్టర్ మీద అలా వచ్చేస్తే అందరూ సినిమా థియేటర్ దగ్గర ఉన్న ఆ ఊరు వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడే రఘురామ్ అలా దిగేసరికి ఏంటయ్యా మీరు ఇలా సినిమాకి వస్తే పండగ వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు అని అంటూ రఘురామ్కి అందరూ దండాలు పెడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే రఘురామ్ అలా వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ దండాలు పెడుతూ మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటారు జానకమ్మ ఇబ్బంది పడిపోతుందయ్యా మీరు వెళ్ళి జానకమ్మని కిందకి ండి అని అంటే ఇక అప్పుడే రఘురామ్ జానకిని చూస్తే జానకి అక్కడ కూర్చుంటుంది కదా దిగటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అప్పుడే రఘురామ్ అలా జానకిని చూసి జానకి దగ్గరికి వెళ్ళి చెయ్యి అందిస్తాడు ఇక చెయ్యి పట్టుకొని జానకి అలా దిగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ వాళ్ళంతా ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు చూసారా సీతారాముల్లాగా ఎంత చక్కగా ఉంటారో ఎప్పుడు ఇలాగే కలుసుంటారు వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు అంతలో జానకి అలా దిగుతూ రఘురామ్ని అలాగే చూస్తూ ఉంటే ఇక అప్పుడే చేతికి ఏదో గీసుకు పోతుంది అప్పుడే రక్తం వస్తూ జానకి గట్టిగా అని చెప్పి అరిచేసి ఇలా చెయ్యి చూసేసరికి బ్లడ్ కారిపోతూ ఉంటుంది అప్పుడే రఘురామ్ చెయ్యి చూసి అయ్యో బ్లడ్ వస్తుంది అని చెప్పి తన చోపులో ఉన్న కర్చుపు తీసుకొని బ్లడ్ తుడుస్తూ ఉంటాడు ఇక జానకి అలాగే రఘురామ్ని చూస్తూ ఉంటుంది ఇక అలా బ్లడ్ తుడిచాక కట్టు కడతాడు ఇక అప్పుడు జానకి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అక్కడ చూస్తున్న వాళ్ళంతా ఇలా అనుకుంటూ ఉంటారు చూసారా భార్య అంటే భర్తకి ఎంత ప్రేమ భార్య భర్తలు అంటే వీళ్ళలాగా ఉండాలి వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎంత సంతోషంగా కలుసున్నారు చూడను అని అందరూ అనుకుంటూ ఉంటారు అంతలో ఇక్కడ వీళ్ళంతా సైకిళ్ళ మీద వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది చెల్లమ్మ అని అంటూ వెంకట్రావు కూడా అడిగితే చెయ్యికి ఇక్కడ గీసుకుంది దిగుతుంటే అని అంటే మా అన్నయ్య చాలా రోజుల తర్వాత పక్కన చబెట్టుకున్నాడు కదా అందులో మయమర్చిపోయినట్టుంది వదిన అని అంటూ పద్మ అంటుంది అప్పుడే రామలక్ష్మి హాస్పిటల్కి వెళ్దాం మా అమ్మ అంటే అవసరం లేదమ్మా చిన్న గాయమే అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సీను అంతే అక్కడికి వచ్చేస్తారు కదా ఇక అప్పుడే సరే సరే సినిమాకి టైం అవుతుంది మనం ఇక్కడే కూర్చుంటే బాగోదు పదండి అని అంటూ ఉంటే పుష్పకి టైం అవుతుంది అని అంటూ అలా అనేసరికి వెంటనే అక్కడికి వెళ్దామని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి చారు వస్తుంది నమస్తే పెద్దనాన్నగారు అని అంటూ వస్తుంది వచ్చేసరికి ఏ నువ్వేంటి చారు అని చెప్పి అంటూ సీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య చూసి ఏ డప్పు నువ్వే పిలిచావా అని అంటే అమ్మమ్మ నేను కాదు నేను పిలవలేదు అని అంటూ సీను అంటూ ఉంటాడు ఇక అప్పుడే డప్పు కోసం ఈ పప్పు చారు వచ్చినట్టుంది అని ఆద్య అనుకుంటూ ఉంటుంది తన తర్వాత చారు అలా చూస్తూ ఉంటే ఇక ఆ తర్వాత పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది నా గురించి నిజం చెప్తుందా ఏంటని అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ వచ్చావు అని అంటే రఘురామ్ కూడా అవునమ్మా సినిమా థియేటర్కి వచ్చావేంటి అని అంటే లేదు లేదు నేను సినిమా థియేటర్కి రాలేదు మీరంతా ర్యాలీలాగా సైకిళ్ళ మీద వస్తూ ఉంటే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు సినిమా థియేటర్కి వచ్చారని అని అంటే ఓహో అవునా తెలిసింది అలా తెలిసిందా అంటే పార్వతి అమ్మయ్య నన్ను బ్రతికించింది ఇది అని అనుకుంటూ ఉంటుంది అంతలో నేను కూడా సినిమాకి వస్తాను మీతో పాటు అని అంటే సరే సరే పద అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇది నన్ను ఎక్కడికి వెళ్ళినా వదిలేటు లేదు అని సీను అనుకుంటూ ఉంటాడు ఇక నీకోసమే ఆ పప్పుచారు అని అంటే ఇక అప్పుడే సీను అతిని ఇలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అంతలో అందరూ అలా చూస్తూ నవ్వుకుంటూ పదండి పుష్పకి టైం అయిపోతుంది అని అంటే ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు పుష్పకి కాదు వెళ్ళేది అని అంటే ఇంకా మరి దేనికి బావగారు వచ్చింది దానికే కదా అని అంటూ వెంకట్రావు అంటే కార్తికేయకి వచ్చాం మనం అందులో కృష్ణ గురు పర్వం గురించి చాలా బాగా చెప్పారంట అని అంటూ రఘురామ్ అంటే సరే అని అంటూ అందరూ అలా వెళ్తూ ఉంటే చా మిస్ అయిపోయాము లవ్ సీన్స్ అన్నీ మిస్ అయిపోయాము ఇందులో అయితే లవ్ సీన్స్ ఉండేవి అని అంటూ ఆ ఫీలింగ్ మొత్తం పోయింది అని అంటూ సీను అంటే అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏదో లవ్ ఫీలింగ్ అంటున్నావేంటి అని అంటే అలా కాదు అని అంటూ సీను కవర్ చేస్తూ అమ్ము దీన్ని పడేయటం చాలా కష్టం అని అంటూ పద పద వెళ్దాం అనేసరికి అందరూ అలా వెళ్ళిపోయాక కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ సీను దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వేదో ఇందాక ఏదేదో మాట్లాడేస్తావు అంటే ఏమీ లేదులే అని చెప్పి అంటూ సీను అంటాడు చూడు మీ మావయ్యకి అత్తయ్యకి సపరేట్గా ఒక దగ్గర సీట్లు బుక్ చేయి సరేనా అని అంటే ఓ నీ లోపల కూడా చాలా రొమాంటిక్ ఉంది అని చెప్పి సీను అంటే నీ బొంద రొమాంటిక్ కాదు అక్కడ రామలక్ష్మి గురించి మీ అత్తయ్య మీ మావయ్య మాట్లాడుకోవాలని అని అంటే ఓహో నీ ఐడియా చాలా బాగుంది నీ మైండ్ చాలా బాగుంది అంటే నాది ఎప్పుడు బాగానే పనిచేస్తుంది నీలాగా ఇంట్లో పెట్టిరాను నేను అని అంటూ ఆర్థ్య అంటుంది నీతో వేగటం కష్టం